చాలా మూవీస్ చెప్పిన డేట్కి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయాయి అండ్ కొన్ని మూవీస్ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు అయితే ఈ రిలీజ్ కానీ మూవీస్ ఏ డేట్న రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం అండ్ రిలీజ్ అయిన మూవీస్ ఏ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుందో కూడా తెలుసుకుందాం సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ టూ హండ్రెడ్ టార్గెట్ ఇస్తాను తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వాళ్ళు పెట్టుకోండి నెంబర్ వన్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు మూవీ సో ఈ మూవీ అయితే మనకు అక్టోబర్ రెండో అయితే రిలీజ్ అయితే అయింది సో ఈ మూవీని అయితే రీసెంట్ గా నేను అయితే చూశాను మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆహాలైతే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళండి ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు మనకి ఆహా అయితే అయితే అవుతుంది వెళ్ళి చూసేయండి నెంబర్ టూ బాలుగాని టాకీస్ మూవీ సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయింది సో ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే మనకు ఆహా వాళ్ళైతే తీసుకున్నారు సో మనకి అక్టోబర్ నాలుగో అయితే రిలీజ్ అయితే అయిపోయింది సో ఈ మూవీని అయితే ఎప్పుడైతే చూస్తాను సో రివ్యూ వీడియో కావాలనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఈ మూవీ అయితే మనకు ఆహాలో అయితే అయితే అవుతుంది వెళ్ళి చూసేయండి నెంబర్ త్రీ ఈ రోగా యాక్ట్ చేస్తున్నా భలే ఉన్నాడు లే మూవీ అన్నమాట సో మూవీ మనకి రీసెంట్ థియేటర్లో థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది ఈ మూవీ మన రైస్ మనకి అయితే తీసుకోవడం అయితే జరిగింది మనకు అక్టోబర్ మూడో తారీఖునైతే రిలీజ్ అయితే చేసేసారు సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అయితే ఈటీవీ యాప్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది వెళ్ళి చూసేయండి నెంబర్ ఫోర్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ అనమాట సో మూవీలో హీరోగా వచ్చేసి మనకు విజయ తలపతి గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనం చెప్పినట్టుగానే అక్టోబర్ నాలుగో తారీఖున అయితే రిలీజ్ అయితే అయిపోయింది గాయ సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది వెళ్ళి చూసేయండి నెంబర్ ఫైవ్ మత్తు వద టూ మూవీ అన్నమాట సో మూవీ మనకి థియేటర్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది గ్యాష్ అండ్ ఈ మూవీ డిస్టోట్ రైట్స్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి అయితే కన్ఫామ్ గా అయితే మనకు మత్తు బొదలరా టూ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఇగర్ గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు సో కన్ఫామ్ గా అయితే మనకు అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి వెళ్ళి రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెంబర్ సిక్స్ విక్రమ్ గారు హీరోగా యాక్ట్ చేసిన తంగల్ మూవీ అనమాట సో మూవీ అయితే మనకి థియేటర్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిస్టల్ రైడ్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు అక్టోబర్ పదకొండో తారీఖు నుంచి కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు సో ఎందుకంటే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషిషియల్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు తంగల మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ పదకొండో తారీఖున అయితే గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెంబర్ సెవెన్ ఐలాండ్ మూవీ సో ఈ మూవీలో హీరో గా వచ్చేసి మనకు శివకార్తికన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకు థియేటర్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ అయితే చాలా సార్లు అయితే మనకు ఓటీటీలోకి రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అయితే అవుతూ వస్తుంది సో ఈసారి మనకు కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే ఇస్తామని ఈ మూవీ డిజిటల్ రైట్స్ తీసుకున్న వాళ్ళు మనకైతే సన్నెక్స్ వాళ్ళు మనకైతే అఫీషియల్ గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ మనకు అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి వెళ్ళి రిలీజ్ అయితే చేస్తామని అనౌన్స్ అయితే చేశారు సో ఈసారి పక్కాగా అయితే మనకు అక్టోబర్ లాస్ట్ వీక్ అయితే మనకు ఈ మూవీ రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఇగర్గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు మనకు అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి వెళ్ళి కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెంబర్ ఎయిట్ ఎన్టీఆర్ గారు హీరోగా యాక్ట్ చేసిన దేవరా మూవీ అనమాట సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది గాయస్ కేవలం ఐదు రోజుల్లోనే మనకు మూడు వందల తొంభై నాలుగు కోట్లు అయితే కలెక్ట్ చేసి మనకు బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ ట్వంటీ సెవెంత్ అయితే కన్ఫామ్గా అయితే దేవరా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వేచేసిన వాళ్ళైతే మనకైతే ఎప్పుడైతే రిలీజ్ అయితే కాదు సో ఈ మూవీ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి మనకైతే నవంబర్ ట్వంటీ సెవెంత్ నైతే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి అయితే ఈ ఎయిట్ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వేయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్ సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటుంది కొంటున్నాను నేను తప్పకుండా ఒక లైక్ తీసుకోండి ఈ వీడియోకి నేను జస్ట్ టూ హండ్రెడ్ లెక్స్ టార్గెట్ ఇచ్చాను తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పోండి వాళ్ళు పెట్టుకోండి